మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరుద్యోగ సమస్యలపై ధర్నా నిర్వహించి ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ ఉద్యోగాలు వస్తాయని ఆశించిన తెలంగాణ ప్రజలు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ఆశించిన యువకులు నిరుద్యోగులు రోడ్డున పడే దుస్థితిని దాపురించిందని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఉద్యమం సాగితే నీళ్ల ముసుగులో కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట నిధులు దుర్వినియోగం అయ్యాయని, నిధుల విషయంలో ధనిక రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ పాలన తీరుతో అప్పుల తెలంగాణగా మారిందని విమర్శించారు. నియామకాలు లేక నిరుద్యోగులు యువకులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. కేవలం పోలీసులను పెట్టుకుని పాలన సాగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజాం నిరాంకుశ పాలనకు రాబో రోజుల్లో చరమగీతం పాడే రోజులు దగ్గర పడతాయని ఆయన హెచ్చరించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. Come on.
బతుకులు మారుతాయని చెప్పి మా ఉద్యోగాలు మాకు వస్తాయి మేము మా తెలంగాణ రాష్ట్రం లోపల స్వేచ్ఛగా స్వతంత్రంగా మా జీవనం కొనసాగిస్తామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ప్రతి విద్యార్థి ప్రతి నిరుద్యోగి ఈ రాష్ట్రం కోసం రోడ్ల మీదకి వచ్చినం ధర్నాలు చేసినం మా యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి మేము ఉద్యోగాల కోసం మా విద్యార్థులం అందరం కలిసి రోడ్ల మీదకి వస్తే మేము మా కారణంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇయల ఏం జరిగిందంటే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుటుంబం మాత్రం బంగారుమయమైందని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా ఈ తెలంగాణ రాష్ట్రం మనం డిమాండ్ చేయడం జరుగుతున్నది కేవలము నీళ్లు నిధులు నియమకాల ధ్యేయంగా ఈ యొక్క రాష్ట్రం కోసం మేము ఉద్యమాలు చేస్తే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అనేక నిధులు దుర్వినియోగం చేశారు ఇంతవరకు ఏ ఒక్క రైతుకు అందిన పాపన పోలేదు ఈ రోజు నిధులు అనేది ఏం చేసిరో తెలంగాణ రాష్ట్రం లోపల ఈ ముఖ్యమంత్రి తెలుగుక ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి ఈ యొక్క కేసీఆర్ అనేది కుటుంబము ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి కుట్టుకపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు నియామకాలు అయితే కేవలము అలా కుటుంబానికే పరిమితమై ఈరోజు నాలాంటి నిరుద్యోగులు రోడ్ల వినబడే పరిస్థితికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు దీన్ని భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది బిడ్డ కేసీఆర్ ఏ ఆంధ్ర పాలకుల చేతుల మా తెలంగాణ రాష్ట్రం మట్టిందో ఈ తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోయారని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది కాబట్టి మీరు ఏమాత్రం నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు బిడ్డ కేసీఆర్ రానున్న రోజుల లోపల ఈ విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ యొక్క ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిండో ఆ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కచేరి ముఖ్యమంత్రిని బయటకు తోలుతాం మా విద్యార్థుల నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడే విధంగా ఈ భాజపా మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.